కార్తలను బట్టి ఏ కాలంలో ఏం దొరుకుతుందో, ఏ కాలంలో ఏం జరుగుతుందో చెప్తుంటారు చాలా మంది దాకా. ఆరుద్ర కార్తెల ఎర్రటి ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి. పురుగు పూసి పుట్టెల నుంచి బయటికి వస్తాయి. అట్లనే వసంత కాలంలో చెట్లు పచ్చగా ఎగురు పెడతాయి. పసరిక మొలిచి భూమికి రంగేసినట్టే కానొస్తుంటది. అసలేలా వాన ముసుర్లు పెడతాయి. ఇగో గిట్లా ఒక్కో కార్తెల ఒక్కో తీరుగా అవుతుంటది. అట్లనే కర్నూలు జిల్లాలో ఉన్న కొన్ని ఊర్లల్లా ఆయటి శినుకులు వాడే యాళ్ళల్లా కోటీశ్వర్లు అవుతారట. అగ్గ అట్లెట్లు అవుతారు అని అనుకుంటుర్రా. ఇక గిజ్జుడు రి ఎట్లయితారో మీకే తెలుస్తుంది. అగో ఏదో కోటీశ్వర్లు అన్నారు, ఇక్కడ చూస్తేనేమో కొంకణాలు పట్టుకొని పొలం పనులు చేసేటోళ్ళని చూపెడుతున్నారు. ఇంతకు కోటీశ్వర్లేది అంటారా? ఇంకెవరు గడియలన్నీ కలిసి వస్తే ఒక్క గంటలో కోటీశ్వర్లు అయ్యేది గీళ్లే. గీళ్ళంతా శేను పనులో శలక పనులో చేసేటోళ్ళు కాదు. కోటీశ్వర్లు అయ్యే తనకు కొంగు నడుముకు చుట్టుకొని వజ్జాల వేటకు వచ్చిన వాళ్ళు గీళ్ళంతా. ఆవు తొలకరి శినుకులు కూడంగానే శేలు శలకలల్లా కూలోళ్లు కదా పనులు చేసినట్టు కర్నూలు జిల్లాలో ఇగో ఇట్టనే పాతేడు వజ్జాల వేట మొదలు పెడతారట అక్కడోళ్ళు. అట ఎంకులాడంగా ఎంకులాడంగా తుంగలి మండలంలోన్న జొన్నగిరి దేశాయి తండలల్లో ముగ్గురికి వజ్రాలు దొరికినాయట. గట్లా ముగ్గురికి మూడు వజ్రాలు దొరికితే 500,000 రూపాయలు 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాన్ని కొనక్కపోయిందట ఒక వజ్రాల వ్యాపారం చేసేట ఆయన. ఇక గీ ముచ్చట ఎలకగానే అందరికందరి శలకల బాట పట్టిరు. సద్దులు కట్టుకొని పోయి శలకలల్లో ఇంటిల్లి పాదులు కూసుని మెల్చేలాళ్ల కొరకు ఎంకులాడే పనులలో వాడరు. చుట్టుముట్టు ఊళ్ళల్లో ఉండేది పబ్లిక్. ఇది ఒకటే కాదు, బయట జిల్లాలకేంచి కూడా బండ్లు కట్టుకొని వస్తున్నారట వజ్రాల కొరకు. కాళ్ళు నొచ్చినా చేతులు గుంజినా ఎర్రటెండలా పడదా అని పాటలు పాడుతున్నారు వజ్రాల కొరకు. ఒక్క వజ్రం దొరికినా చాలు అన్నట్టే 10 దినాలకేంచి తుగ్గలి మండలంలో ఏ ఊళ్ళో చూసినా గీదేగా అని వస్తుంది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ 10 దినాలలో మొత్తం 12 తెల్లటి మెరిసేటి రాళ్ళు దొరికినాయట. గట్లా దొరికిన వజ్రాలను అగ్గోకు కొని తందుకు వజ్రాల వ్యాపారాలు చేసేటోళ్ళు వజ్రాలు దొరికిన వాళ్ళ కాడికి పోయి అచ్చకాయ బుచ్చకాయ ముచ్చట్లన్నీ చెప్తున్నారట. అగో చూడూరి షాట్ల బియ్యం పోసి మెరుగలేనట్టు శలకలలో కూసోని ఒక్కొక్క రాయి ఎట్ట ఏలేస్తున్నారో. ఏది రాయో ఏది వజ్రమో తెలవక తెల్లగా కనపడ్డ రాళ్లను మిలమిలా మెరిసేటి రాళ్ళనన్నిటిని ఏరుకొని ముల్లెలు కట్టుకుంటున్నారట. నసీబు మంచిగుండి నాణ్యమైన వజ్రం ఒక్కటి దొరికినా చాలన్నట్టు ఆశ కొద్దిగా గాలిస్తున్నారు. మరి చూడాలే ఇంకెన్ని వజ్రాలు దొరుకుతాయి, ఎవరి నసీబు మంచిగున్నది, ఎవరికి దరిద్రం పట్టుకున్నది అనేటిదిగా రేపు